సుమారు 120 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యులు రామ జన్మభూమి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం నిరంతరం పోరాడుతూ తమ ప్రాణాలను సైతం లేక చేయకుండా కృషి చేస్తున్నారని మాజీ మంత్రి బాబుమోహన్ అన్నారు. రామ మందిర నిర్మాణ నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో శంకరంపేట కండ స్వయం సేవక సంఘ బాధితులతో కలిసి నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంఘ ఆధ్వర్యంలో భవ్య రామ మందిర నిర్మాణానికి జరుగుతున్న నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. రామ మందిర నిర్మాణం కోసం నిధులు సేకరిస్తున్న వారిపై కొందరు అవాకులు చవాకులు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాదు కూడదు అనుకుంటే యుగ పురుషుడైన శ్రీరాముని ఆగ్రహానికి బలి కావలసిందేనని హెచ్చరించారు. శ్రీరామచంద్రుడు వారు పుట్టింది అయోధ్యలో. వారు అక్కడ పుట్టి అక్కడ నుంచి వనవాసం చేసి ఇవన్నీ పల్లా పట్టాభిషేకం చేసుకుని ఇవన్నీ చరిత్ర ఇది. వారు పుట్టిన ప్లేసులో వారి జన్మస్థలంలో గుడిని ఒకరు కూడగొడితే అది కట్టాలని 120 సంవత్సరాలు సంఘ వాళ్ళంతా ఎన్నో ప్రాణాలకు త్యాగాలు చేసి గుడి కడుతుంటే దీన్ని వంకరగా మాట్లాడుతున్నామండి. ఏమనే న్యాయమా? శ్రీరామచంద్రుల వారు విల్లును విరిచారు కదా, ఇట్ట విరిచే బదులు ఇట తిప్పిండి అనుకో, మీ ఉలవలు పొలవలు చలవలుగా మాట్లాడే మాటలకి మరి చర్మగీతం అయింది. కనుక దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, దేవుడి వ్యవహారం ఇది. అందరం మన అదృష్టం రాముల వారి గుడి కట్టడము, కట్టించే వారికి సహకరించడానికి కూడా కష్టమై వంకర టింకర్లు మాట్లాడితే ఆ బాణం కూడా వంకర టింకర్లు తిరుక్కుంటూ వస్తుంది. ఆ బాణం వదిలిండి అనుకో అక్కడ రాముల వారు, మరి ఇక తానిశాఖ అయినట్టు అయితే మీ పని. కనుక దయచేసి దేవుడి పని చక్కగా చేద్దాం, కలిసి చేద్దాం, అందరూ చేయొచ్చు, అందరికీ దేవుడే, నమ్మిన ప్రతి వాడికి దేవుడే. కనుక దయచేసి ఈ కార్యక్రమంలో రే ఒకటే డేటు దేశానికి అంతటికిగా కూడా అయోధ్యలో ప్రింట్ అయ్యి అక్కడ సంఘకు సంబంధించిన పెద్దలు, ఆ మందిర నిర్మాణానికి పూనుకున్న పెద్దలు మనకు పంపారు. మనం కూడా సేకరించి అకౌంట్ పే చేసేటి అకౌంట్ పే చేస్తున్నాం, చెక్కులు చేస్తున్నాం, రిసిప్ట్లు అన్ని డబ్బులు కూడా రాముల వారి సన్నిధి అయోధ్యకు చేరతాయి. ఒక్క రూపాయి ఎవడన్నా తిన్నా ఏమైతుందో తెలుసు కదా, దేవునికి అడ్డం వస్తే మసి. కాబట్టి ఎవరు తినరు. ఇది పవిత్రమూర్తులైనటువంటి సంఘ్ జీవితాలని సమర్పించుకొని సేవలు చేస్తున్నటువంటి సంఘ్ రూపాయి కూడా ముట్టుకోదు. ఎంతో నిష్ఠగా కలెక్ట్ చేస్తున్న ఈ నిధి సేకరణను చేప్రదం చేయండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ జై శ్రీరామ్.